సినిమా వాళ్ళు చప్పచప్పగా ఎందుకు మాట్లాడుతుంటారు? రాజకీయాల్లోకి వస్తామంటారు, ముఖ్యమంత్రి పదవి వద్దంటారు. ఎన్టీఆర్, ఎంజీఆర్లకు వీళ్లకు ఉన్న తేడా ఏంటి? ఎక్కడో మూలన వీళ్లకు సందేహం ఉంటుందా? భంగపడ్డామనే ముద్ర పడుతుందన్న భయం వెంటాడుతుందా? అరంగేట్రానికి ముందే రజని నిర్వేదంలో మునిగిపోయారా? సీఎం పదవిపై తమిళ సూపర్ స్టార్ ఏమంటున్నారు? இந்த சிஎம் போஸ்ட் நான் வந்து எப்பவும் நினைச்சதே கிடையாது. அந்த சிஎம்ஐ நினைச்சு பார்க்கவே முடியாது. என்னால் அசம்பிளியில் உட்காந்துட்டு அவங்க வந்து பேசுறது என்னால் நினைச்சு கூட என்னால் பார்க்க முடியாது. அது எதத்திலேயே வரல, எனக்கு தெரியாது. அது 96 உங்களுக்கு தெரியும், எவ்வளோ கேட்டாங்க பிஎம்ஐ தான் ரெண்டு வாட்டி கூப்பிட்டு, இவங்களை கூப்பிட்டு இல்லைங்க. 36 சிதம்பரம் நரசிம்மா பிஎம்ஐ எல்லாம் இது ஒரு சான்ஸு, திராவிட கட்சிகள் பண்ணுறதுக்கு ஒரு சான்ஸு. நீங்கள் டிஎம் நீங்கள் வாங்க, நாம் பண்ணுறோம் சிம். நோ சாரி ஜோசார், இப்போ எனக்கு வந்து ஃபேசிஸ்ட்னு சொல்லுவாங்க, ஒரு வாட்டி முடி பண்ணிட்டு அவ்வளோதான். இல்லை, அது என்ன மைண்டுக்கு போகல. ஸோ இல்லை, நான் இதில் தான் கட்சித்தலைவனாக இருப்பேன். அது கட்சித்தலைவனாக சிட்டிக்கு இருந்து அங்கே வந்து ஒரு நல்ல இவ்வளோ தேர்தல் யாரும் திடீர்னு சொல்லி யாரும் புதுசாக இங்கே வந்து உட்கார வச்சுட போகிறோம், இல்லை வேறு ஸ்டேட்டுன்னா கொண்டு வந்து உட்கார வைக்க போய் வச்சு போகிறோம். நம்ம தேர்தலில் வேட்பாளர் தேர்ந்தெடுக்கிறோம் இல்லை, அப்போ தெரிஞ்சிடாத ஒவ்வொருத்தருடைய அர்த்தம் என்னன்னு ஜனங்களும் தெரிஞ்சிடாது. அதில் வந்து ஒரு நல்ல இளைஞனா, படித்தவனா, நல்ல சிந்தனை உள்ளவனா, தொலைநோக்கு பார்வை உள்ளவனா, அன்பு கொண்டவனா, பாசம் கொண்டவனா, தன்மானம் உள்ளவனா, அவனை வந்து அங்கே உட்கார வைப்போம். ராஜகீயால பட்ல பிரஜலுக்கு ராஜகீய நாயகுலுக்கு உண்ண அவகாஹன வேறுகா உண்டு. சிஎம் பிஎம் பதவி கோசம் ராஜகீயாலோக்கு வஸ்தாரன்ன அபிப்பிராயம் அந்தர்லோனு உண்டு. ரஜினி மாத்திரம் இப்படி கொத்த தரஹா ராஜகீயாலுக்கு தெரதீஸ்துனார். తనకు సీఎం పదవిపై ఆశ లేదనడమే కాదు, ఆ పదవి వద్దని కుండబద్దలు కొడుతున్నారు. యువ నాయకుడికి సీఎం పదవి ఇవ్వడం అంటే తన అరంగేట్రం ద్వారా రాజకీయాల్లో కొత్త రక్తాన్ని పారించడమని ఆయన చెప్పకనే చెప్తుంటారు. మరి రజనీ ఏమైనా కొత్త మాట చెప్పారా? రాజకీయాల్లోకి రాకముందే పదవి వద్దని రజనీ చెప్పుకోవడం చాలా మందికి ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఏ ఆశ లేకుండా రాజకీయాలు చేయడం ఎందుకని ప్రశ్నలు వేసుకోవచ్చు. రజనీ ఒక్కరే కాదు, చాలా మంది సినీ జనం ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నారు. ఇదేంటి, రాజకీయాల్లో ఉంటూ ఇంత చప్పగా మాట్లాడుతున్నారేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నా వారి ప్రవర్తన ముమ్మాటికి వాస్తవం. చిరంజీవి, కమల్ హాసన్, పవన్ కళ్యాణ్ ఒక్కో దశలో ఒక్కో రకంగా మాట్లాడారు. పార్టీ గెలిస్తే మేమే సీఎం అని చెప్పుకున్న మెగాస్టార్లు, పవర్ స్టార్లు తర్వాత సరికొత్త స్టేట్మెంట్లతో అభిమానుల్ని ఆశ్చర్యపరిచారు. తమకు పదవులు ముఖ్యం కాదని, ప్రజాక్షేత్రంలో ఉంటూ సేవ చేసుకోవడమే తమ లక్ష్యమని చెప్పుకున్నారు. త్రికరణ శుద్ధిగా ఏదైనా మనసా వాచ కర్మ ఏదైనా చేయగలగాలి. ఈరోజు నేను కోరుకునేది, నేను మీ ముందుకు వచ్చి 2014కో 2019కో అలా కాకుండా నా జీవిత కాలం నేను ప్రజాక్షేత్రంలో ఉంటాను, దేశ ప్రజలకి ఎంత ఉపయోగపడగలం అంత ఉపయోగపడతాను. అలాగే ఇప్పుడు కూడా నేను ప్రతికూల పరిస్థితుల నుంచే బయట పైకి వచ్చాను. అందరిలాగా కన్వెన్షనల్ గా చదువుకోవాల్సిన పరిస్థితులు నాకు కుదరకపోయినా కానీ నేను వేరేలా చదువుకున్నాను. వీళ్ళందరికీ సమస్య మాట్లాడితే నాకు ఓట్లుగా మలుచుకుంటాయి, నేను దాని ద్వారా పవర్ సంపాదిస్తాను, దాని ద్వారా ఇట్లాంటి నేను ఎదగచ్చు అనే పరిస్థితి ఉంటే అదొక విధి, అదొక విధానం రాజకీయాల్లో. నేను ఎంచుకున్న విధానం ఏంటంటే కొంచెం కష్టమైనా నష్టమైనా ప్రజా సమస్యలకి పరిష్కారం నిజంగా అక్కడ ఉండి ప్రజల మధ్యలో ఉండి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సినీ పెద్దలు సినిమాటిక్ గానే ఆలోచిస్తున్నారా? సినిమాల హిట్ ఫ్లాప్ల లెక్కలే రాజకీయాల్లోనూ వేసుకుంటున్నారా? రజనీ నో సీఎం స్టేట్మెంట్ తో ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. హీరోలు వరుసగా సినిమాలు చేస్తుంటారు, ఒక్క సినిమా హిట్ అయితే వారికి ఎక్కడ లేని క్రేజ్ వచ్చేస్తుంది. ఒకటి ఫ్లాప్ అయితే లైట్ తీసుకునేందుకే ప్రయత్నిస్తుంటారు. ఇది పోతే ఏమీ కాదులే, నెక్స్ట్ సినిమా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు సరిపెట్టుకుంటారు. అభిమానుల గ్యాలరీనే హీరోలకు ఆశాకిరణం. అందుకే వారు రాజకీయాలను కూడా సినిమాలాగే చూస్తున్నారన్న అనుమానం కలుగుతోంది. రాజకీయాల్లోకి వచ్చాం, వస్తే సీఎం పోస్టు లేకపోతే ఇబ్బంది ఏమీ లేదు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. రాజకీయాల్లోకి వస్తామంటారు, తమకు టార్గెట్లు లేవంటారు.
ఇది నేతలుగా మారుతున్న నటులు సృష్టించే నయా ట్రెండ్. రాజకీయం అంటే ప్రజాసేవ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజాసేవ చెయ్యాలంటే పదవే కీలకం. పదవిలో ఉంటేనే రాజకీయాలను శాసించే వీలుంటుంది. తమ అనుచరులకు దిశానిర్దేశం చేస్తూ ప్రజా అవసరాలను తీర్చే అవకాశాలుంటాయి. అప్పుడే ప్రజల్లో వారి పట్ల విశ్వాసం కూడా పెరుగుతుంది. ఇప్పుడు నటుల తీరు మాత్రం వేరుగా ఉంది.